టాలెంటెడ్ తమిళ హీరో సూర్య సెలెక్ట్ చేసుకునే కథలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో భవిష్యత్తుకు సంబంధించిన ఏదో ఒక విషయం గురించి ఉంటుంది. సెవెంత్ సెన్స్ వైరస్, బందోబస్త్ మిడతల అటాక్ వంటి విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నెక్స్ట్ కూడా మరో భవిష్యత్తు టైం ట్రావెల్ కోసం సూర్య సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బందోబస్త్ సినిమాతో కాలీవుడ్ లో సూర్య మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక సూర్య నెక్స్ట్ ఒక పాన్ ఇండియా సినిమాతో రావడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి కాన్సెప్ట్ దొరికితే పాన్ ఇండియా మూవీనే రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఇదివరకే 24 అనే సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా దర్శకుడికి సూర్యకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే 24 సినిమాకు సీక్వెల్ ని సిద్ధం చేసినట్లు దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే 24 సీక్వెల్ కథలో టైం ట్రావెల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. భవిష్యత్తులో తప్పకుండా మనిషి కాలాన్ని గెలుస్తాడు అనే విధంగా ఆ సినిమాలో ఒక విషయాన్ని కూడా చూపిస్తారట. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నాయట. అందుకు 150 కోట్లకు పైగా ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్పుడే కాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇంతవరకు సూర్య సినిమాలు ఆ స్థాయిలో ఎప్పుడు తెరకెక్కలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.